నమస్కారం. దరహాసా బ్లాగ్కి స్వాగతం. శ్రీమాత్రి నమః. పుట్టిన నక్షత్రాన్ని, సమయాన్ని, డేట్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతుంది. అయితే పుట్టిన రోజు అంటే వారాన్ని బట్టి కూడా మనిషి స్వభావం తెలుసుకోవచ్చు. ఏ వారం పుట్టినవారు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలుసుకోవచ్చు. మనం ఈ రోజున మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనుషుల భవిష్యత్తు గురించి, ఇతరుల స్వభావాల గురించి తెలుసుకోవాలని చాలామంది తహతలాడుతూ ఉంటారు. అందుకోసం రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వామీజీల దగ్గరికి, పండితుల దగ్గరికి, జాతకాలు, జ్యోతిష్యాల దగ్గరికి, ఇట్లా రకరకాల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు. జ్యోతిష్యాల ద్వారా వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తుని, జీవితాన్ని వాళ్ళు ముందుగానే అంచనా వేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఎవరితో పని లేకుండా మీకు మీరు పుట్టిన వారం అనేది తెలిస్తే చాలు, మీరు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అన్న సంగతి మీకు తెలుసా? సోమవారం, ఈ సోమవారం పుట్టిన వాళ్ళు చాలా సున్నిత స్వభావులు, చాలా ఎమోషనల్గా ఉంటారు. ఏ విషయాన్నైనా వీళ్ళు చాలా చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. తర్వాత మంగళవారం, మంగళవారం పుట్టిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ప్రత్యేకమైన గుణంగా చెప్పవచ్చు. చుట్టూ ఉన్న అంశాలపై వీళ్ళు దృష్టి పెడతారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతారు. రోజంతా వీళ్ళు చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. బుధవారం మీరు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని బట్టి మనం వెంటనే తెలుసుకోవచ్చు వీళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళే ఉంటారని. బుధవారం పుట్టిన వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. వీళ్ళు ఎప్పుడు చిరునవ్వును చిందిస్తూ ఉంటారు. అట్లాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి క్యూరియస్గా ఉంటారు. గురువారం పుట్టిన వాళ్ళు కూడా చాలా నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు గలగలా మాట్లాడడానికి ఇష్టపడతారు అన్నమాట. ఎప్పుడు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు, ప్రతి విషయాన్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. శుక్రవారం పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. వీళ్ళలో చెప్పుకోవాల్సినటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా మెరుగుతారు వాళ్ళు. ఎవరితో అయినా సరే చాలా మర్యాదగా ఉంటారు. ఇక శనివారం పుట్టిన వాళ్ళు పెయింటింగ్పై ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీళ్ళు కూడా చక్కగా గలగలా నవ్వుతూ ఉంటారు, నవ్వే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. చాలా సున్నితంగా ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీళ్ళ చిరునవ్వే వీళ్ళకి ఆకట్టుకునే గుణం. తర్వాత ఆదివారం పుట్టిన వాళ్ళకి ఇమాజినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలను కనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.